అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు టీపీఎస్ ఈజీడిఏవైస్. నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం దమ్ బిర్యానీ ఎలా నేర్చుకోవాలో చూద్దాము. దీనికి చికెన్ మనం 750 గ్రామ్స్ తీసుకున్నాను. బాగా శుభ్రపరచుకొని దాంట్లోని మనం నిమ్మకాయని, ఒక పెద్ద సైజు నిమ్మకాయని పిండుకోవాలి. నిమ్మకాయ పెట్టుకోవడం వల్ల నీసు వాసన ఏమీ రాకుండా దాంట్లో టెండర్గా కూడా ఉంటుంది చికెన్. నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయ పిండేసుకొని దాంట్లోని చిల్లీస్ మనం టేస్ట్కి తగ్గట్టు 750, అంటే ఒక 6 స్పైసీగా ఉన్న చిల్లీస్ని ఒక 6 తీసుకుంటే సరిపోతాయి. ఒక 2 స్పూన్స్ సాల్ట్ మీడియం సైజ్ స్పూన్తో తీసుకొని, తర్వాత కారాన్ని ఆల్రెడీ మనం చిల్లీస్ వేసాం కాబట్టి కారాన్ని స్పైస్ తగ్గించుకొని చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. చిల్లీ స్పైసీని తినని బట్టి ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి అంటే పావుకి 1 స్పూన్ చొప్పున మీరు చూసుకుంటే లెక్క కరెక్ట్గా సరిపోతుందండి, మీడియం సైజ్ స్పూను. తర్వాత కొంచెం పసుపు వేసుకొని, తర్వాత గరం మసాలా వేసుకోండి. గరం మసాలా ఆల్రెడీ మనం స్పైసెస్ కూడా యూస్ చేస్తాం, దానికి తగ్గట్టుగా ఒక ఫుల్ స్పూన్ అయితే గరం మసాలా సరిపోతుంది. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని దాన్ని వేసుకున్న తర్వాత ఫుల్గా మనం బాగా మిక్స్ చేయాలండి. దమ్ బిర్యానీకి మెయిన్ ప్రాసెస్ ఇదే. బాగా మిక్స్ చేసిన తర్వాత మనము దీంట్లోని కర్డ్ యూస్ చేస్తాం. కర్డ్ ఫ్రెష్ కర్డ్ అయితే టేస్టీగా ఉంటుంది. కర్డ్ ఎక్స్ట్రా పడుతుంది. మనం అంతా కలుపుకున్న తర్వాత దాంట్లో ఉన్న లిక్విడ్ని బట్టి కర్డ్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక్కసారి కర్డ్ని వేసేసుకోకూడదు. మనం బాగా పల్చిగా వస్తుండదు, మనకి ముక్కలకి అంటుకొని కొంచెం లిక్విడ్లా ఉంటే సరిపోతుంది. అంతలాగా మనం వేసుకుంటే కర్డ్ని సరిపోతుంది. ఇలాగ కలుపుకొని శుభ్రంగా ఉంచుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని, తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ ఇలా స్లైసెస్గా సన్నగా కట్ చేసుకొని విడివిడిగా ఓపెన్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఇలా ఆనియన్స్ని రెడీ చేసుకోవాలి. దాన్ని ఒక హాఫ్ ఆఫ్ ద ఆనియన్స్ ఇందులో కలిపేసుకోవాలి, హాఫ్ ఉంచుకోవాలి. ఎందుకంటే దమ్ పెట్టుకున్నప్పుడు మనం ఆనియన్స్ని వేసుకుంటాం. దీంట్లో మెయిన్ పార్ట్ బ్రౌన్ ఆనియన్సేనండి. బ్రౌన్ ఆనియన్స్ మనం ఎన్ని వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నాక ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్ ఆయిల్ని కూడా వేసుకొని ఒక పెద్ద గరిట అంత వేసుకొని శుభ్రంగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ని కుక్ చేసుకోవాలి. రైస్ ఒక 70% కుక్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా పొడి పొడిగా వస్తుంది రైస్. కొంచెం నిమ్మకాయ 2 డ్రాప్స్ కూడా వేసుకోవచ్చు. 1 డ్రాప్ ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. మన గింజలో పోతుంది సాల్ట్, దానివల్ల గింజలో పోతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. మసాలా సామాన్లు కూడా వేసుకొని 80% కుక్ అయిన తర్వాత వార్చి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మన దగ్గర మసాలా సామాన్లన్నీ ఆకు, దాల్చిన చెక్క, గరం మసాలా వేసుకొని, తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది వేసుకొని శుభ్రంగా కలుపుకొని ఈ చికెన్ ఎంత బాగా ఫ్రై అయితే దమ్ అంత బాగా వస్తుందండి మనకి చికెన్ చాలా సాఫ్ట్గా. ఇలాగా కలుపుకొని ఉంచుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని కాసేపు బాయిల్ చేసుకోవాలి. చూసారా మనకి బాయిల్ అవుతుంది కదా బాగా. ఇప్పుడు కలుపుతూ దాన్ని ఆయిల్, ఆ గ్రేవీ అంతా, మనకి ఎంత గ్రేవీ ఉంటే అంత మసాలా ఎక్కువగా ఉంటుందండి, హాఫ్ ఆఫ్ ద కుక్ అయిపోవాలి మనకి. దగ్గర 80% మనకి చికెన్ కుక్ అయిపోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న అన్నం ఉంది కదా అది ఫస్ట్ లేయర్ ఇలా మనం చూపించిన విధంగా ఫస్ట్ లేయర్ వేసేసుకొని, తర్వాత మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా సగం ఉంచుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి జీడిపప్పు వేసి దీంట్లో మనము కావలసిన పుదీనా కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చండి. లాక్డౌన్ వల్ల మా దగ్గర కొంచెమే ఉన్నాయి, దానివల్ల వేయలేకపోయాము. మీరు వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా వేసేసుకొని శుభ్రంగా చుట్టూరు వచ్చేలా ఇలా పరుచుకోవాలి. తర్వాత ఆనియన్స్ని మళ్ళీ వేసుకోవాలి. ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ ఎంత బాగా వేసుకుంటే టేస్టీ, దమ్ అంత బాగా టేస్టీగా ఉంటుందండి రైస్ అనేది. దమ్ బిర్యానీకి మెయిన్ టేస్ట్ బ్రౌన్ ఆనియన్సే. తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. వేసుకొని కొత్తిమీర పుదీనా మీ దగ్గర ఉన్న వాటిల్ని వేసుకోండి.
వేసుకున్న తర్వాత ఇలా చేసుకున్న తర్వాత పాలు ఉంటాయి కదండి, మనం కుంకుమ పువ్వు నానబెట్టుకొని, మీ దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్గా ఉంటే కుంకుమ పువ్వు నానబెట్టుకొని ఉంచుకొని దాంతో అయినా వేసుకుంటే ఇంకా కలర్ వస్తుంది. కలర్ నేను అంత ప్రిఫర్ చేయనండి, అందుకని పాలనే యూజ్ చేశాను. చుట్టూరు వేసుకొని ఇలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. ఇది దమ్ ఎప్పుడు కూడా సిమ్లోనే ఒక 20 మినిట్స్ మనం దమ్ పెట్టుకుంటే కరెక్ట్గా కుక్ అవుతుందండి. ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ మనం కుక్ అయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే చూసారా, దమ్ అంతా రైస్ అంతటికి కూడా చాలా స్మెల్ సూపర్గా ఉందండి. దమ్ బిర్యానీది చాలా బాగా వచ్చింది. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్, టెండర్గా చికెన్ అంతా కూడా బాగా ఉడికిపోయింది. మనము ఎక్కువ గ్రేవీ ఎక్కువ మసాలా తిన్నట్టయితే పెరుగు ఇంకా చాలా ఎక్కువ వేసుకోవాలండి. మనకి తక్కువ మసాలా చాలు అనుకుంటే పెరుగు దానికి సమానంగా వేసుకుంటే ఇలాగ పొడి పొడిగా వస్తుంది. చూసారా ఎంత బాగుందో, తినేయాలనిపిస్తుంది కదా మనకి, చాలా బాగా వచ్చింది. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వేడి వేడి దమ్ చికెన్ బిర్యానీ రెడీ, మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.